మళ్ళీ చేయి నేను ఇస్తున్నాను నీకు టికెట్ అంటే నేను చేయలేనమ్మా కొన్ని కారణాలు ఉన్నాయి ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్ లేను ఇంకెవరికన్నా డబ్బు పెట్టుకునేటోళ్ళకి ఇద్దాము అని అన్నప్పుడు అప్పుడు రేవంత్ రెడ్డిని వరించింది ఆ సీట్ ఆ సీట్లో నేను లక్ష ఓట్లతో గెలిచిన ఇంటే ఒకప్పుడు ఐఎమ్ ఏ దళిత్ జనరల్ సీట్ అది లక్ష ఓట్లతో గెలిచిన ఆ రోజు అదే సీట్లో రేవంత్ రెడ్డికి ఇప్పించి గెలిపించినాం మరి ఆ తర్వాత ఇంకా మెల్లగా ఇటనే ఉన్నాం చూస్తూ ఉన్నాం యాక్టివిటీస్ ఏమవుతుంది ఎట్లా అవుతుంది మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి రావాలి కదా ఎట్లా అన్న ఆలోచనలోనే ఉన్నాం కాబట్టి ఇప్పుడు ప్రజలలో కూడా ఒక మాట ఒక భావన కలిగింది ఏంటంటే ఆమె తెలంగాణ ఇచ్చింది కదా మరి తెలంగాణ ఇచ్చిన ఆ తల్లికి మనం ఓట్లు ఎందుకు వేయద్దు మళ్ళీ అధికారం ఎందుకు ఇవ్వద్దు ఆమెకు 10 సంవత్సరాలు వాళ్ళకి ఇచ్చినాము ఇప్పుడు కనీసము మరి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధమ్మ తెలంగాణ ఇచ్చిన ఆ తల్లికి బహుమానంగా మనం కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి అది గవర్నమెంట్ని ఇక్కడ ఫామ్ చేసుకునే పరిస్థితిని కల్పించి ఆమెకు బహుమానంగా ఇద్దాం అని ఈనాడు ప్రజలందరూ కూడా కృతనిశ్చయంతో ఉన్నారు మరి ఈ అప్లికేషన్ ఫామ్స్ తీసుకుంటున్నారు చేస్తున్నారు అన్నప్పుడు నిన్నటి వరకు కూడా నేను అట్టనే ఉన్నా నాకు ఏమి మళ్ళీ చేస్తే పార్లమెంటే చేస్తా కదా అని అనుకున్నా కానీ ఢిల్లీ నుండి నాకు ఆదేశాలు వచ్చినాయి నో యు గో అండ్ ఫైల్ యు షుడ్ బి ఇన్ ది అసెంబ్లీ అన్నట్టు అన్నారు అన్నందుకు మరి ఇక శిరస వహించాలి కదా గతంలో కూడా నేను మల్కాజ్గిరి పార్లమెంట్ కంటెస్ట్ చేస్తా అంటే ఇచ్చింది అమ్మగారు దళితున్నైనా జనరల్ సీట్లు ఇచ్చింది తర్వాత 2015లో బై ఎలక్షన్ వచ్చింది వరంగల్ పార్లమెంటు అక్కడ అభ్యర్థికి ఎవరికైతే ఇచ్చినామో ఆయన కోడలు ముగ్గురు పిల్లలు కాల్చుకొని చచ్చిపోయారు ఆత్మహత్య చేసుకున్నారు అట్లాంటి పరిస్థితుల్లో కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు లేరు మరి నువ్వు పోవాల్సిందే అని ఆ రోజు కూడా నన్ను అమ్మగారు పంపింది ఆమె శిరస వహించి వరంగల్ కూడా ఆ రోజు నేను కంటెంట్ చేసిన తో ఈరోజు కూడా మరి నామినేషన్ వేయాలి పోవాలంటే నా కార్యకర్తలను నా శ్రేయోభిలాషులను అభిమానులను మరి కంటోన్మెంట్లో చాలా వరకు పెద్ద పెద్ద నాయకులను అందరినీ పిలిచి నేను మాట్లాడినా మాట్లాడి మరి ఏమంటారు మరి అమ్మగారు అక్కడికి వెళ్ళి ఆదేశాలు ఇప్పించింది మరి చేద్దామా అసెంబ్లీ అయితే కూడా అంటే లేదన్నా నువ్వే చేయాలి నువ్వు చేస్తేనే బాగా అభ్యర్థులు లేరు ప్లస్ మనం గెలుస్తాము రేపు రాష్ట్రంలో నీకు మరి ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది కాబట్టి నువ్వు తప్పకుండా పోటీ చేయాలి వెనక్కి పోవద్దు ఎంపీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు తర్వాత చూద్దాం ఇప్పుడైతే నువ్వు ఎమ్మెల్యే కంటెస్ట్ చేయి అని అన్నందుకు మరి నేను ఇలా నామినేషన్ పత్రాలు ఇక్కడ సమర్పించడం జరిగిన అప్లికేషన్ ఫామ్ అప్లికేషన్ పత్రాలు సమర్పించి సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీ మరి ఇది అప్లికేషన్ ఇచ్చిన వాళ్ళ రిసీట్ కూడా పార్టీ గాంధీ భవన్ నుండి రిసీట్ కూడా ఇచ్చారు ఇది నేను మీ అందరికి కూడా చూపిస్తున్నాను అయితే మరి అందరి సహకారం అవసరం ఉంటుంది కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉంది 10 సంవత్సరాల నుండి స్తబ్దత ఏర్పడింది కాంగ్రెస్ శ్రేణులలో కార్యకర్తలలో నాయకులలో మరి ముఖ్యంగా ప్రజలందరూ కూడా ఈనాడు మన రాష్ట్రమే కాదు యావత్ భారతదేశంలో బాధలో ఉన్నారు ఎందుకురా ఈ బీజేపీ గవర్నమెంట్ వచ్చింది ఈ నరేంద్ర మోదీ వచ్చిన తర్వాత దేశం చిన్నాభిన్నమైపోతుంది మరీ ముఖ్యంగా రీసెంట్గా అయితే మణిపూర్ సంగతి మనకందరికీ తెలుసు మణిపూర్లో ఎట్లా హింసాకాండ జరుగుతున్నది ఎట్లా అన్యాయము అత్యాచారాలు జరుగుతున్నాయి అసలు ఈ దేశంలో ఉందా మణిపూర్ అసలు ఈ దేశాన్ని సర్వనాశనం చేసిండు రాహుల్ గాంధీ గారు అయితే ఒక మాట అన్నారు ఇండియాను చంపేసిండ్రు మీరు మర్డర్ చేసేసిండ్రు మణిపూర్లో అన్నట్టు అన్నాడు ఆయన ఎంత బాధ ఉంటే అంటాడు ఆయన హృదయం తెలించిపోయి చెప్పాడు కాబట్టి ఇట్లాంటి ఘటనలు హిందువులను ముస్లింలను కొట్లాడిపించడు ముస్లింలకు సిక్కు ఇసాయిలకు ఇలాంటి సేఫ్టీ లేక ఉండడము ఇట్లాంటివన్నీ చూస్తుంటే యావత్ భారతదేశ ప్రజానీకం ఒకటే అనుకుంటున్నారు ఏంటంటే మరి కాంగ్రెస్ పార్టీయే ఈ దేశాన్ని కాపాడింది కాంగ్రెస్ పార్టీయే ఈ దేశాన్ని కాపాడింది మరి ఈ దేశంలో ఉన్న సెక్యులరిజాన్ని కాపాడింది అన్ని మతాలు అన్ని కులాలను గౌరవించేది కాంగ్రెస్ పార్టీయే ఈ దేశంలో ఉన్న ప్రజాస్వామ్యాన్ని కాపాడింది కూడా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్కి అది సాధ్యమవుతుంది మరీ ముఖ్యంగా గాంధీ ఫ్యామిలీ ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారు మళ్ళీ ఇందిరాగాంధీ గారు తర్వాత రాజీవ్ గాంధీ గారు మరి 10 సంవత్సరాలు మొన్నటి వరకు మన సోనియా గాంధమ్మ గారు మరి వీళ్ళందరూ కూడా ఈ దేశాన్ని ఎంతో సుపరిపాలన అందించారు కాబట్టి ఈ దేశము ఇంత పెద్ద ప్రజాస్వామ్యం ఇంత పెద్ద దేశం ప్రపంచ దేశాలలో ఉన్న ఇంత జనాభా అత్యధిక జనాభా ప్రపంచంలో ఇవాళ మనమే ఉన్నాం మరి ఇంత ఉన్న అందరము ఒక తాటి మీదకి పోగలిగినాం అంటే అది కాంగ్రెస్ పార్టీ చెలవ కాబట్టి ఆ విధంగా దేశాన్ని కాపాడినారు అట్లాంటి పరిపాలన మళ్ళీ రావాలి అట్లాంటి సుపరిపాలన రావాలి అట్లాంటి ఇందిరమ్మ రాజ్యం రావాలి
అట్లాంటి రామరాజ్యం రావాలి అని ఈనాడు యావత్ భారతదేశ ప్రజానీకం కోరుకుంటున్నారు. ముఖ్యంగా తెలంగాణ కూడా ప్రజలు కోరుకుంటున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, బాధపడుతుంటారు. తెలంగాణ గాలిపోతుంది, 60 సంవత్సరాల నుండి కోరుతున్న తెలంగాణను ఎవరు కూడా సఫలీకృతం చేయలేదు. కానీ సోనియా గాంధీ గారు ఇస్తన్నది ఇస్తుంది అని నేను అనేక సార్లు చెప్పినందుకు పార్లమెంట్లో కూడా తెలంగాణ ప్రజల తరఫు నుండి నా బాణీని వినిపించిన నేను ఒకే ఒక్కన్ని తెలంగాణలో మన లోక్సభలో మాట్లాడినోడ్ని. సర్వే సత్యనారాయణ లేకపోతే తెలంగాణ రాదు. తర్వాత మా ఎంపీలు అందరూ కూడా ప్రయత్నం చేసారు. మళ్ళీ అప్పుడున్న కొందరు నాయకులు తెలంగాణ గురించి పోరాడిన వాళ్ళం. సోనియా గాంధీ అమ్మకు ఒప్పించి మెప్పించి మరి ఆ విధంగా తెలంగాణ ఇప్పించినాం. కాబట్టి ఈనాడు ప్రజలు కూడా ఆలోచనలు పడ్డారు. ఎవరైనా వచ్చి అధికారం చేస్తారు, సుపరిపాలన ఇచ్చేది మాత్రం కాంగ్రెస్, గాంధీ ఫ్యామిలీ బాగా చేసినారు. మరి ముఖ్యంగా తెలంగాణ ఇచ్చి ప్రజలను సావకుండా ఆదుకున్నారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళకు బహుమానంగా మనం సోనియా గాంధీ గారికి బహుమానంగా ఇస్తాము మనం కృతజ్ఞత. ఎందుకంటే తెలంగాణ ప్రజలు ఎప్పుడూ కృతజ్ఞతతో ఉంటారు. ఎవరైనా ఒకరు సహాయం చేస్తే కృతజ్ఞత చెప్తాం మనం. ఒక మామిలి ఒక పెన్ను ఇచ్చినా కానీ కృతజ్ఞతతో ఉంటాం. మరి అట్లాంటిది ఆమె అన్ని కష్టనష్టాలకు ఓర్చుకొని అధికారం రాదు, అధికారం చేజారిపోతున్నది, దేశంలోనే అధికారం చేజారిపోతుంది, 2 తెలుగు రాష్ట్రాలలో రాదు అధికారము అని తెలిసి కూడా బిడ్డలు చచ్చిపోతున్నారు, తెలంగాణ బిడ్డలు ఇంకా సావద్దు అని ఆమె తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. కాబట్టి ఆమెకు మళ్ళీ ఇప్పుడు 10 సంవత్సరాలు అయితే వాళ్ళకి ఇచ్చిండ్రు కదా, ఒక 10 సంవత్సరాలు మాకు ఇద్దామని ఈసారి కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొస్తామని ప్రజలు కృత నిశ్చయంతో ఉన్నారు. కాబట్టి ఇట్టి తరుణంలో నన్ను కూడా అసెంబ్లీకి కంటెస్ట్ చేయమని చెప్పడము నేను సంతోషంగా భావిస్తున్నా, ఇది నా అదృష్టంగా భావిస్తున్నా. అందుకే ఈనాడు అప్లికేషన్ ఫామ్ ఇవ్వడం అనేది జరిగింది. దానికి మీ అందరి సహకారం, ప్రజల సహకారం ఉండాలి. తెలంగాణ ప్రజలందరికీ కూడా మీ ద్వారా నేను విజ్ఞప్తి తెలియజేస్తున్నా ఏంటంటే, కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, కాంగ్రెస్ పార్టీని గెలిపియండి. సోనియా గాంధీ గారికి ఒక బహుమానంగా మనము ఆమె తెలంగాణ ఇచ్చి అవాసుపాలైపోయింది, తెలంగాణ ఇచ్చి నష్టపోయింది, అధికారం చేజారిపోయింది ఆమెకు. కాబట్టి మనం బహుమానంగా ఇచ్చి అధికారాన్ని ఇద్దాం. ఇప్పుడు నిన్నగాక మొన్న కర్ణాటక రాష్ట్రంలో ఏ విధంగా పబ్బం పట్టం కట్టిర్రు అక్కడ ప్రజలు, అక్కడ సుపరిపాలన జరుగుతుంది, అనేకమైన పథకాలు అక్కడ సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు అనౌన్స్ చేసిండ్రు. ఈ 2 నెలల్లో అన్నీ కూడా అక్కడ ఇంప్లిమెంట్ అవుతున్నాయి. కాబట్టి అదేవిధంగా ఇక్కడ కూడా సంక్షేమ పథకాలు వస్తాయి, అందరికీ ఏ పార్టీలు చేయని విధంగా చేస్తాం ఇక్కడ. కాబట్టి ఇక్కడ అక్కడ దేశం మొత్తంలో ఇప్పుడు రాబోయే మిగతా 5 రాష్ట్రాల్లో కూడా ఎలక్షన్స్ జరుగుతున్నాయి, మనకు రాజస్థాన్, మధ్యప్రదేశ్ అట్లాంటి ప్లేసెస్లో కూడా. అక్కడ కూడా ప్రజలు ఇప్పుడు ఎంత కదులుతున్నారంటే, రేపు ఎలక్షన్ పెడితే కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేసేటట్లున్నది అసెంబ్లీ. కాబట్టి ఆ విధంగా అన్ని రాష్ట్రాలు వస్తాయి, తెలంగాణ కూడా మనం తెచ్చుకోవాలి. ప్రజలు మాకు ఓట్లేసి దీవించాలని మీకు అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను.